हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन सिमेंट सेक्टर गुरी माटाता सो सेक्टर गुरी अंत अंदर ट्रेड स्टॉक्स सो लेटली सिमेंट सेक्टर स्टॉक्स एस्पेशली अंबुजा सिमेंट्स कावी एसीसी कावी श्री दिग्विजय सिमेंट्स देर आर अदर स्टॉक्स आल्सो बट ई थ्री आउट परफॉर्मेंस चूपिस्तुन्नाई सो श्री दिग्विजय गुरिंची नेनु इंतकु मुंदु मीतो चाला सार्लु डिस्कस चेसानु ई स्टॉक आल्मोस्ट 30-35 लेवल्स नुंची कूडा ओके सो ई मल्टी चार्ट्स रेंकोलो एला कनिपिस्तुंदि लेकपोते पॉइंट एंड फिगर लो एला कनिपिस्तुंदि कंपेरिजन वित् दिस टू निफ्टी 50 వీటన్నిటి అనాలసిస్ నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఓకే సో వీడియో కంప్లీట్గా చూడండి రైట్ సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ స్టాక్ విచ్ ఐ వాంట్ టు డిస్కస్ ఏదైతే డిస్కస్ చేయాలనుకుంటున్నానో దట్ ఈస్ లెట్ ఇస్ ఫినిష్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్ సో దీని గురించి నేను చాలాసార్లు మీతో మాట్లాడాను ఓకే సో అరౌండ్ 30-35 లెవెల్స్ నుంచి ఐఎమ్ ట్రాకింగ్ దిస్ కంపెనీ ఓకే సో లెట్ అస్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ ఓకే బిఎస్సిలో అయితే ఎప్పటి నుంచో డేటా ఉంటుంది యూ కెన్ చెక్ ఓకే ఎన్ఎస్సి రీసెంట్లీ లిస్టెడ్ ఓకే సో ఒకవేళ మీరు కావాలి అనుకుంటే శ్రీ దిగ్విజయ్ మనం డౌ థిరీ డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ స్టాక్ గురించి నేను డిస్కస్ చేశాను ఓకే ఐ విల్ షో యూ నా సిస్టమ్ ప్రకారం నౌ ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ఓకే సో ఇట్ క్యాండిల్స్ అండ్ లెటస్ గో టు మంత్లీ టైం ఫ్రేమ్ ఓకే ఓకే సో దీస్ ఆర్ ద లెవెల్స్ 35 ఓకే సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 35 లెవెల్స్ ఆర్ ద బ్రేక్అవుట్స్ ఆన్ మంత్లీ టైం ఫ్రేమ్స్ ఓకే యాక్చువల్లీ ఇట్ ఈస్ 30 ఓకే 30 లెవెల్స్ ఆర్ బ్రేక్అవుట్స్ ఫర్ మంత్లీ టైం ఫ్రేమ్స్ ఓకే అండ్ ఆ తర్వాత ఆల్ టైమ్ హైస్ బ్రేక్అవుట్స్ ఆర్ 44 ఓకే సో అవి కూడా మనకి స్టాక్ క్రాస్ చేసింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ ఓకే రైట్ అండ్ ఎవ్రీ టైమ్ మీరు చూడొచ్చు లో హయ్యర్ లోస్ చేసుకుంటూ స్టాక్ వెళ్తుంది ఓకే సో ఇట్ ఈస్ పోజిటివ్ ఫర్ ఏ గుడ్ మూవ్ ఓకే అండి సో దిస్ ఇస్ శ్రీ దిగ్విజయ్ దీనికి నేను ఐ విల్ షో యూ శ్రీ దిగ్విజయ్ ఫస్ట్ కంపారిజన్ చార్ట్ చూపిస్తాను ఓకే తర్వాత చెక్ సో ఈ చార్ట్లో ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ చెక్కింగ్ శ్రీ దిగ్విజయ్ అండ్ నిఫ్టీ 50 రెండు ఎలాగా పర్ఫామ్ చేసాయి అని ఓకే జస్ట్ ఏ కంపారిజన్ ఓకే సో స్ట్రెంగ్త్ తెలియటం కోసం వీ షుడ్ కంపేర్ ఓకే సో దిస్ ఈజ్ అ చార్ట్ సో క్లియర్లీ వీ కెన్ సీ ఏ బ్రేక్అవుట్ ఓకే సో క్లియర్గా మనం వీ కెన్ సీ ఏ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ హియర్ సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వీ కెన్ సీ దట్ దిస్ ఈజ్ వీక్లీ చార్ట్ ఓకే అండ్ దిస్ ఈజ్ మంత్లీ చార్ట్స్లో కూడా శ్రీ దిగ్విజయ్ ఈజ్ హ్యాస్ క్రాస్డ్ ద డబల్ టాప్ ప్రీవియస్ టాప్ రైట్ ఓకే అండ్ దిస్ ఈజ్ మంత్లీ అండ్ వీక్లీలో కూడా దేర్ ఈస్ ఏ గుడ్ బ్రేక్అవుట్ ఓకే అండ్ డైలీలో చూసినట్లయితే వీ కెన్ సీ ఏ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఓకే సో క్లియర్లీ విజిబుల్ దట్ ఆ ట్రెండ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ షోయింగ్ దట్ దిగ్విజయ్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ యువర్ నిఫ్టీ 50 ఓకే సో ఎందుకు వై నేను ప్రతి వీడియోలో ఐ విల్ క్లీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దీస్ థింగ్స్ వై ఐ షుడ్ కంపేర్ ఇస్ సో టూ ఆప్షన్స్ మీకు ఇచ్చారు సో శ్రీ దిగ్విజయ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే నిఫ్టీ 50లో అన్న ఓకే సో బై ఎగ్జామినింగ్ దిస్ చార్ట్ నేనేది కంక్లూజన్ ఇవ్వట్లేదు మీకు ఓకే నేను నిఫ్టీ 50లోంచి మీ ఫండ్స్ తీసి శ్రీ దిగ్విజయ్లో పెట్టండి అని నేను కంక్లూజన్స్ ఇవ్వట్లేదు జస్ట్ ఎగ్జామినింగ్ దిస్ చార్ట్ వాట్ యూ కెన్ సీ ఓకే సో బై ఎగ్జామినింగ్ దిస్ చార్ట్ యూ కెన్ క్లియర్లీ సీ దట్ శ్రీ దిగ్విజయ్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ నిఫ్టీ దట్స్ ఇట్ ఓకే I will close this chart. Okay, so ippudu point and figure open cheddam Sri Digvijay point and figure. Okay, so this is a medium term chart ante manam dagga daggara daily time frame lo unna chart ankochu. Okay, on a point and figure. Now you can see ee line nu chudandi, this is a turtle breakout and turtle breakout a tarvata follow through kuda vachindi and column of ante price retrace ayindi. Okay, so
సో డబుల్ టాప్ బై వచ్చేసి అరౌండ్ 65 అబోవ్, ఓకే 65.5 డబుల్ టాప్ బై వస్తుంది విత్ 60 యాజ్ అ స్టాప్ లాస్ ఫర్ హయ్యర్ టార్గెట్స్. ఓకే సో దట్ ఈస్ వాట్ అ పాయింట్ అండ్ ఫిగర్ ఇస్ షోయింగ్. ఓకే 3%లో కూడా యూ కెన్ సీ దిస్ 3%, ఇట్ హ్యాస్ ఆన్ 3% చార్ట్ అంటే దిస్ ఈస్ లాంగ్ టర్మ్ చార్ట్. లాంగ్ టర్మ్ చార్ట్లో ఆల్సో ఇట్ హ్యాడ్ గివెన్ ఏ బ్రేక్అవుట్. సో దిస్ ఈస్ అ టర్టిల్ బ్రేక్అవుట్. ఓకే సో ఐ విల్ గో టు షార్టర్ టైమ్ ఫ్రేమ్స్. ఓకే ఇప్పుడు మంత్లీ ఎలాగ క్యాండిల్ స్టిక్స్లో మంత్లీ ఎలా అనలైజ్ చేసామో ఐ విల్ గో టు షార్టర్ టైమ్ ఫ్రేమ్స్. శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ రైట్. సో అగైన్ ఎక్సలెంట్ ప్యాటర్న్ రైట్. సో యూ కెన్ సీ ఏ బ్యూటిఫుల్ ఓకే కన్సాలిడేషన్, ఓకే అండ్ ఎ బ్రేక్అవుట్, ఆ తర్వాత ప్యాటర్న్ రీటెస్ట్. ఓకే సో అగైన్ ఇప్పుడు పాయింట్ అండ్ ఫిగర్లో మనం డిస్కస్ చేసినట్లే, ఓకే సో దిస్ ఈజ్ యువర్ 65 ఈజ్ యువర్ బ్రేక్అవుట్, ఓకే 66, ఓకే 66 ఈజ్ యువర్ బ్రేక్అవుట్ అండ్ కీపింగ్ దిస్ లో, ఓకే విచ్ ఈస్ 58. సో యూ కెన్ హ్యావ్ గుడ్ టార్గెట్స్. ఓకే సో లెట్ అస్ చెక్. ఓకే ప్రాబబుల్ టార్గెట్స్ అండి, దీస్ ఆర్ ప్రాబబుల్ టార్గెట్స్, డోంట్ గెట్ మీ రాంగ్. ఓకే సో 70 ఉంటే 70 వెళ్ళిపోతుంది, నాన్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే ఐ విల్ జస్ట్ చెక్. ఓకే 66, ఓకే 66 అనుకున్నాం కదా మనం, లెట్ అస్ చెక్ ఎనీ ప్రాబబుల్ టార్గెట్స్. ఓకే సో యూ కెన్ సీ అరౌండ్ 88. లెట్ అస్ సీ. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మార్కెట్స్, నాకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మార్కెట్స్ ఫాల్ అవుతాయి, ఆ తర్వాత వాట్ ఎలక్షన్స్ ఉన్నాయి, విక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే విక్స్ ఇంక్రీజ్ అవుతుంది రైట్, నేనే మీకు చాలాసార్లు విక్స్ గురించి డిస్కస్ చేశాను. ఆప్షన్స్లోకి బీ కేర్ఫుల్, నేను వెళ్ళి చెయ్యొద్దు అని చెప్పట్లేదు, బీ కేర్ఫుల్ ఇన్ ఆప్షన్స్, అంతే. అది దట్ ఈస్ ద మెసేజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఓకే సో అంతేకాని చెప్పి భయపడిపోయి, బికాస్ ఐ డోంట్ బాదర్ అబౌట్ విక్స్ ఆర్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్. దేర్ ఆర్ సో మెనీ ఫార్వర్డ్స్, వాట్సాప్ ఫార్వర్డ్స్ కూడా చేస్తున్నారు, మనకి యూకేలో సెకండ్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ రాబోతుంది, లాక్డౌన్ ఉంటుంది, లెట్ ఇట్ బీ. సీ మై డెసిషన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ట్రేడింగ్ డెసిషన్స్ షుడ్, అవర్ ట్రేడింగ్ డెసిషన్స్ షుడ్ నాట్ బీ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సో పొజిషన్ సైజ్ ఓకేనా, ప్రాపర్ స్టాప్ లాస్ ఉందా. ఓకే సో ఇప్పుడు అన్సర్టినిటీ ఉంది, సో డోంట్ క్యారీ టు క్యారీ ఫార్వర్డ్ చేయకండి పొజిషన్స్ రైట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ టు మిటిగేట్ ద రిస్క్. ఓకే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ రావచ్చు, ఓకే ఐ అగ్రీ రావచ్చు. సో దెన్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇంట్రాడే. ఓకే అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. సో ఇలాంటప్పుడు కంప్లీట్లీ ఓకే, వాంట్ యూ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్, గో మీ ట్రేడింగ్ నుంచి ఎగ్జిట్ అవటానికి టేక్ సమ్ రెస్ట్. ఓకే సో మేబీ 1 week 2 weeks వరకు మార్కెట్స్ చూడకండి, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ డూ. అండ్ యూ కెన్ ప్లాన్ దీస్ థింగ్స్ ఆల్సో, యూ కెన్ ప్లాన్ ట్రేడింగ్ ఆల్సో ఇన్ దట్. ఓకే సో మీరు ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు? బికాస్ దర్ మై స్టాప్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 66 అబోవ్ 58. ఇఫ్ ఐ ఆమ్ ఓకే అబౌట్ దిస్ 8 రూపీస్ స్టాప్ లాస్ నాకు ఓకే అయితే, దెన్ ఐ విల్ టేక్ దిస్ ట్రేడ్ రైట్. అండ్ దానికి తగినట్టు పొజిషన్ కూడా ఐ షుడ్ అడ్జస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ ఐ విల్ టేక్ ద ట్రేడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఐ డోంట్ ట్రేడ్. ఇట్ ఈస్ అలాంటప్పుడు ఇట్ కెన్ బి ఎలక్షన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అర్థమవుతుందా? మై ఎయిమ్ ఈజ్ ఇఫ్ ద ఈ ట్రేడ్ని నేను తీసుకోగలనా లేదా. ఓకే నాకేముంది చెప్పండి, ఇప్పుడు మనకేముంది చెప్పండి, ఎలక్షన్ ముందు 100 రూపాయలైనా ఎలక్షన్ తర్వాత 100 రూపాయలైనా సేమ్. ఇప్పుడు నేను ఇంతకు ముందు రిస్క్ చేయింది, ఇప్పుడు నేను రిస్క్ చేయను, ఇప్పుడు నేను రిస్క్ చేయకపోతే తర్వాత కూడా నేను రిస్క్ చేయను. ఓకే అవర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ వాట్? సో పొజిషన్ సైజింగ్, ప్రాపర్ పొజిషన్ సైజింగ్, ప్రాపర్ స్టాప్ లాసెస్. ఎస్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు ఉన్న విక్స్ కారణంగా లేకపోతే ఈవెంట్స్ కారణంగా ఎస్ దేర్ విల్ బి గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్. సో గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ మినిమైజ్ చేసుకోవాలి అంటే వాట్ వీ కెన్ డూ, వీ కెన్ జస్ట్ ట్రేడ్ ఆన్ ఇంట్రాడే బేసిస్ ఓన్లీ రైట్. లేదు సార్ వై ఐ వాంట్ టు ట్రేడ్ సార్, ఇలాంటప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, విక్స్ హైగా ఉంది, ఆర్ ఎల్స్ ఆల్ దీస్ థింగ్స్ మార్కెట్స్ మేబీ డిఫరెంట్ పీపుల్ విల్ సే డిఫరెంట్ థింగ్స్ బట్ డోంట్ బాదర్ అబౌట్ దమ్. బట్ మీకు ఏమనిపిస్తుంది మార్కెట్స్ విల్ బీ వాల్టైల్, ఓకే సో టేక్ రెస్ట్ రైట్.
సో ఇట్ ఈస్ అప్ టు యూ ఐ డోంట్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే సో ఎలక్షన్స్ అవి ఇవి ఓకే సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ ఓకే మార్కెట్స్ పైన ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ ఐ డోంట్ ట్రేడ్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ ఓకే మై స్టాప్ లాసెస్ ఆర్ ఓకే మై పొజిషన్ సైజింగ్ ఆర్ ఓకే దెన్ ఐ విల్ ట్రేడ్ సో అది ఈవెంట్కి ఈవెంట్ ఉన్నా లేకపోయినా ఓకే అవర్ మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద రిస్క్ రివార్డ్ ఓకే అండ్ పొజిషన్ సైజింగ్ ఓకే హోప్ యూ అండర్స్టాండ్ సో వాట్ వై నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి దిస్ ఈజ్ డైలీ చార్ట్ రైట్ ఓకే ఏసీసీ అండ్ తర్వాత అంబుజా సిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను ఓకే బట్ ఎనీవే సో రైట్ 85 టార్గెట్స్ ఓకే 60 వాట్ 60 ఈజ్ అవర్ స్టాప్ లాస్ 66 ఈజ్ అవర్ బయింగ్ ప్రైస్ సో లెట్ అస్ సీ ఇఫ్ ద రిస్క్ రివార్డ్ ఈజ్ ఫేవరబుల్ ఆర్ నాట్ ఫేవరబుల్గా ఉందో లేదో జస్ట్ లెట్ అస్ చెక్ ఓకే 66 ఓకే 59 ఓకే ఎనీవే 59 లెట్ అస్ చెక్ 59 ఓకే 72 85 ఓకే సో ద రిస్క్ రివార్డ్ ఈజ్ గుడ్ మేబీ ఓకే గుడ్ సో 1:2.5 సంథింగ్ ఓకే సో ఇఫ్ దిస్ ఈజ్ ఓకే ఇఫ్ ద స్టాప్ లాస్ ఈజ్ ఓకే ఇఫ్ ద పొజిషన్ సైజింగ్ ఓకే అండ్ ఇంట్రాడే బేసిస్లో అంటే సో మీరు స్టాక్స్ని హోల్డ్ చేస్తుంటే గ్యాప్ డౌన్స్ ఒకవేళ మీరు బై పొజిషన్ ఉంటే గ్యాప్ డౌన్ ఉందనుకోండి మీ స్టాప్ లాస్ కూడా మిమ్మల్ని కాపాడలేదు రైట్ సో దట్ ఈస్ ద రీజన్ యూ మే ఓన్లీ ఫోకస్ ఆన్ ద ఇంట్రాడే ఓకే సో ఇఫ్ ఎట్ ఆల్ అదంతా కూడా సార్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ ఓకే జస్ట్ ట్రాక్ ద స్టాక్స్ రైట్ నథింగ్ బ్యాడ్ ఇన్ దట్ రైట్ ఓకే సో 1:2.5 ఈజ్ అ డీసెంట్ రిస్క్ రివార్డ్ రేషియో ఓకే సో దిస్ ఈజ్ యువర్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ ఓకే నెక్స్ట్ ఈజ్ అంబుజా లెట్ అస్ చెక్ అంబుజా సో సి మార్కెట్స్ లాస్ట్ 2 weeks మార్కెట్స్ డిడ్ంట్ వెంట్ ఎనీవేర్ రైట్ బట్ సి అంబుజా దిస్ ఈజ్ అ వీక్లీ చార్ట్ ఓకే సో లెట్ అస్ గో టు డైలీ చార్ట్ సో డైలీ చార్ట్లో చూద్దాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంబుజా ఈజ్ స్టిల్ ఇన్ అప్ ట్రెండ్ రైట్ సో ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అండ్ ఈ వాల్యూమ్ ఎడిషన్ చూడండి ఇక్కడ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ దేర్ ఓకే సో మూవ్ కూడా వెరీ గుడ్ మూవ్ వచ్చింది ఇట్ మే రీట్రేస్ ఇట్ మే ఫాల్ బ్యాక్ ఇట్ డజంట్ మ్యాటర్ రైట్ సో లెట్ అస్ గో సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్ అండి యాజ్ పర్ మీ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవ్ ఆఫ్టర్ ఈ బ్రేక్అవుట్స్ కూడా హారిజాంటల్ బ్రేక్అవుట్స్ ఇవి కూడా ఓకే సో 245 అబోవ్ కూడా ఇట్ హ్యాస్ గివెన్ ఎ బ్రేక్అవుట్ ఓకే మేబీ యాజ్ పర్ ద స్ట్రెంగ్త్ ఐ థింక్ ఓకే సో ఈ ప్రీవియస్ హైస్కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది అరౌండ్ 290 లెవెల్స్ ఓకే అట్లీస్ట్ 290 లెవెల్స్ ఇక్కడ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఆల్రెడీ ఇక్కడ నేను ఈ చార్ట్ చూపించాను రైట్ మీకు శ్రీ దిగ్విజయ్ విల్ రిమూవ్ I had shown you this chart. This is ACC. Right. I had just a second. Ambuja. See, this is on monthly time frame. Okay. Monthly time frame. Like me kanipisthunna M nunchi chusara. Ante last few months ga. Okay. లాస్ట్ ఫ్యూ మంత్స్గా లాస్ట్ ఇయర్స్గా చెప్పాలి అంటే మంత్లీ చార్ట్స్లో ఇయర్స్ ఇక్కడ మీకు చూడండి 2017 నుంచి చూడండి దిస్ పీరియడ్ ఈజ్ బిలో బిఫోర్ 2017 నుంచి దేర్ ఈజ్ ఏ ఫాల్ ఇప్పటి వరకు కూడా నిఫ్టీ కన్నా అంబుజా ఎక్కువ పర్ఫామ్ చేయలేదు బట్ నౌ సీ దిస్ ఓకే సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయింది అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ మూవ్ ఓకే సో ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్ రైట్ అట్లీస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్ ఇక్కడ కూడా ఇట్ కెన్ జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి ఈ రెసిస్టెన్స్ ఉన్న మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి ఇట్ కెన్ ఫాల్ బ్యాక్ బట్ అ వెరీ గుడ్ మూవ్ ఇక్కడ మనకి ఇచ్చింది డబల్ బాటమ్ రైట్ సో డబల్ బాటమ్ని బ్రేక్ ఇచ్చింది సో ఇఫ్ యూ గో టు వీక్లీ చార్ట్స్ యూ కెన్ క్లియర్లీ సీ అండ్ డైలీ చార్ట్స్లో క్లియర్లీ ఎవిడెంట్ ఇట్ ఈస్ ఏ గుడ్ బ్రేక్అవుట్ ఓకే సో దెర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సో దట్ ఈస్ వాట్ వీ డోంట్ వాంట్ టు మిస్ సో అలాంటి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు వీ షుడ్ అట్లీస్ట్ ట్రాక్ దెమ్ సో ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది రైట్ సో దిస్ వన్ ఓకే సో యూ కెన్ సీ క్లియర్లీ బుల్లిష్ సిగ్నల్ సో ఎట్ దట్ టైమ్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్రేక్అవుట్ మూవ్ సో టైమ్స్ లైక్ దిస్ యూ షుడ్ అట్లీస్ట్ ట్రాక్ దిస్ స్టాక్స్ ఓకే సో దిస్ ఈస్ అంబుజా ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇట్ హ్యాస్ started to move okay right so see this is a good
గుడ్ చార్ట్ ఓకే వీక్లీ టైం ఫ్రేమ్స్లో 245 అబోవ్ స్టాక్ ట్రేడ్ అవుతున్నంత వరకు కూడా ఇట్ ఈస్ ఏ గుడ్ రేంజ్ ఓకే సో 245 అబోవ్ ఇట్ ఈస్ ఏ గుడ్ రేంజ్ ఫర్ 290 టార్గెట్స్ ఓకే సో హియర్ ఐ విల్ గో ఆన్ అ పాయింట్ అండ్ ఫిగర్ బేసిస్ ఓకే పాయింట్ అండ్ ఫిగర్లో అనాలిసిస్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ చూడండి లాంగ్ టర్మ్ చార్ట్లో ఇట్ హ్యాస్ గివెన్ ఎ టర్టిల్ బ్రేక్అవుట్ okay it has given a turtle breakout okay so and shorter time frames low there is an anchor column followed by a double top buy okay so stop loss vachesi degra 240 like meek cheppanu 245 above unnanta varaku stock is in bullish 240 is my stop loss okay so for first targets 290 okay so just any pull back towards 255 okay I will wait so ikkada kuda we can just check the రిస్క్ రివార్డ్స్ ఓకే అండ్ డైలీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్దాం ఓకే సో ఐ విల్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ సమ్ 245 లెవెల్స్ కోసం మనం వెయిట్ చేయించండి ఓకే విచ్ ఇస్ 255 ఐ మీన్ సారీ ఓకే 255 విత్ 240 యాజ్ అవర్ స్టాప్ లాస్ ఓకే లైక్ దిస్ అండ్ 290 మనం టార్గెట్స్ కోసం చూడొచ్చు ఓకే 290 అంటే ఆల్మోస్ట్ చూడండి ఎంత వస్తుందో ఎస్ ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ 1:2.5 ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ట్రేడ్ రైట్ సో అంబుజా కూడా యూ కెన్ జస్ట్ చెక్ ఓకే అండ్ ఆల్ టైమ్ ఫ్రేమ్స్లో ఇట్ ఈస్ బుల్లిష్ ఓకే సో ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఎ వెరీ బుల్లిష్ స్ట్రక్చర్ రైట్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఏసీసీ అగైన్ ఐ విల్ షో యూ ద చార్ట్ ఏసీసీ చూడండి దిస్ ఈజ్ అ మంత్లీ టైం ఫ్రేమ్ సో లాస్ట్ 2017 నుంచి ఇట్ వాజ్ ఏ కంటిన్యూస్ ఫాల్ అండ్ ఇప్పుడు నౌ ఆన్ అ మంత్లీ టైం ఫ్రేమ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో కూడా మంత్లీ టైం ఫ్రేమ్ యూ కెన్ సీ నిఫ్టీ 50 కన్నా ఏసీసీ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ ఓకే సమ్ స్ట్రెంగ్త్ ఈస్ దేర్ దట్ ఈస్ ద రీజన్ ఓకే సో నెక్స్ట్ దిస్ ఈజ్ మంత్లీ చార్ట్ అండ్ దిస్ ఈజ్ వీక్లీ చార్ట్లో కూడా యూ కెన్ సీ అ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఓకే సో అండ్ డైలీ చార్ట్స్లో కూడా ఇట్ ఈస్ ఏ క్లియర్ ఓకే బ్రేక్అవుట్ రీటెస్ట్ అండ్ వెరీ గుడ్ మూవ్ ఓకే సో దిస్ ఈజ్ రెస్పెక్టివ్ టు ద సారీ దిస్ ఈజ్ రెస్పెక్టివ్ టు ద ఏసీసీ విత్ రెస్పెక్టివ్ టు ద నిఫ్టీ 50 రైట్ సో అలాగే ఇక్కడ ఒకసారి ఐ విల్ చెక్ ద ఏసీసీ చార్ట్స్ ఓకే ఏసీసీ చార్ట్ చూద్దాం ఓకే అండ్ దిస్ ఈజ్ ఆల్సో వీక్లీ చార్ట్ సిమిలర్ స్ట్రక్చర్ ఐ కెన్ షో యూ దిస్ స్ట్రక్చర్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఓకే సో ఇది కూడా ఇట్ హ్యాస్ గివెన్ అస్ ఏ బ్రేక్అవుట్ okay it has given us a breakout on sloping trend lines and also on horizontal trend lines okay so very good area 1575 above unnanta varaku 1575 above unnanta varaku so it is a good area 1575 below vaste then you should be thinking of partial exits okay so acc let's check acc acc chudandi there is a very good turtle breakout ఓకే సో ఇక్కడ నేను దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాంకర్ కాలమ్ ఆల్సో ఎనీ ఫాలో త్రూ కోసం వెయిట్ చేస్తాను సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డైరెక్ట్లీ జంప్ ఓవర్ హియర్ ఐ విల్ వెయిట్ ఫర్ ఫాలో త్రూ ఓకే ఫాలో త్రూ ఈజ్ ఎట్ టు హ్యాపెన్ ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఓకే ఎనీ ఫాలో త్రూ వస్తే బాగుంటుంది అండ్ నేను మీకు ఏం చెప్పాను వన్స్ ద లెవెల్ ఈజ్ 1575 ఓకే సో లెట్ అస్ వెయిట్ ఫర్ 1575 విల్ బీ ఎ గుడ్ పుల్ బ్యాక్ ఓకే అండ్ 1575 అండ్ ఓకే జస్ట్ వెయిట్ 1575 ఓకే అండ్ బిలో దట్ 1570 1565 కెన్ బి యువర్ స్టాప్ లాస్ ఓకే సో ఇక్కడ కూడా మీకు రిస్క్ రివార్డ్ మంచి ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ ఇస్తుంది ఓకే డోంట్ వెయిట్ ఫర్ 1575 అట్లీస్ట్ 1580 ఓకే 1580 1590 ఆల్సో గుడ్ లెవెల్ సో అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి రిస్క్ రివార్డ్ ఎంత వస్తుంది సో మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకుంటాం అలాగే ఏదైనా చేయొచ్చు ఓకే బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ఇవి సడన్గా ఇంట్రాడే మూమెంట్స్లో మీకు మూమెంట్స్ రాకపోవచ్చు లైక్ ఐ సెడ్ ఇంట్రాడే పైన ఫోకస్ చేయమన్నాను బట్ ఇంట్రాడే మూమెంట్స్లో ఇవి రాకపోవచ్చు సో ఎనీ పుల్ బ్యాక్స్కి వచ్చిన తర్వాత సో ఆ పుల్ బ్యాక్స్లో మీ స్టాప్ లాస్కి ఫేవరబుల్గా ఉన్న టైం పీరియడ్స్లో ఎంటర్ అవ్వండి సో ఈ ఇంత ఈ స్ట్రెంగ్త్ అనేది వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ స్ట్రెంగ్త్ అనేది సో దిస్ సీ దిస్ హోల్ బయింగ్ ఈ స్ట్రెంగ్త్ అనేది ఒకరోజులో పెరిగిపోయి ఒకరోజులో పడిపోయేది కాదనేది నా ఉద్దేశం సో వెన్ ఎవర్ ఐ సీ థింగ్స్ లైక్ దిస్ ఇలాంటి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మోస్ట్ లైక్లీ ఇట్ విల్ కంటిన్యూ బట్ ఈ జర్నీ అనేది ఇలా సింగిల్గా నేను డైరెక్ట్ ఇలా లైన్ డ్రా చేసినట్టు ఉండదు ఇట్ విల్ బీ జిగ్జాగ్ వే అంటే జిగ్జాగ్ అవుతూ అప్పుడు అప్వర్డ్ జోన్స్లోకి వెళ్తుంది ఓకే
zigzag movements undachu. Sometimes it may hit your stop loss and again it may reverse. Okay, all these things will happen. Right. So these three stocks and Shri Digvijay, ACC, Ambuja. So you can write them out. You can calculate the risk rewards, position sizing, and take your decisions. Okay. Now views paina there is a no need to invest or trade based upon my views. Okay. Right. So if you are interested, manki Telegram channel kuda undi, Think Equity and search cheyandi. You can log in here. Okay. So ikkada kuda nenu interesting content post chestu untanu. Okay. And mana YouTube channel ki tappakunda subscribe chesukondi. Okay. So thank you very much. Ee video meeku helpful avvalani korukuntunnanu. Jai Hind.